తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం సబ్ డివిజన్ పశు వైద్యశాల ఆవరణలో జిల్లా పశు సమర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎన్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ వెటర్నరీ డాక్టర్లకు రివ్యూ సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశీయంగా ఆవుల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని చేపట్టిందని ఈ పథకం ద్వారా 500 గ్రామాలకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు। ఒక్కో గ్రామానికి 100 ఆవులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఇప్పటివరకు 25% ఇంజెక్షన్ను పంపిణీ చేశామని మే 31 లోపు మొత్తం 100% పూర్తి చేయాలన్నారు। అంతే కాకుండా రైతు భరోసా కేంద్రంలో యానిమల్ హస్బెండరీ సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్ళా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఇవ్వడం జరిగిందని రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలని రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు। ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ శ్రీనివాసులు రామచంద్రపురం అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్ అనిత వెటర్నరీ డాక్టర్లు యానిమల్ హస్బెండరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। అందరికి తెలిసేలా మీరు సర్పంచ్ గారికి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్తే గ్రామంలో దండాలు వేసి అందరికి తెలిసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి। దీని మీద మీరు సీరియస్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి। ఏదో ఆశామాషీగా లైట్ గా తీసుకోవడానికి వీలేదు। దీన్ని తప్పకుండా క్షేత్ర స్థాయిలో ప్రతి 3 రోజులకు ఒకసారి దీన్ని మీరు ఏమాత్రం ప్రోగ్రెస్ చేశారని మరి సమీక్ష చేపట్టడం జరుగుతుంది। ఇది మన డైరెక్టర్ గారు జేడీ స్థాయి నుంచి మొన్నటి దాకా మా స్థాయి డిప్యూటీ డైరెక్టర్ వరకే ఉండేది, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ దాకా వచ్చారు, రేపు వెటర్నరీ డాక్టర్ స్థాయికి। నేను జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుని, ఇవాళ రామచంద్రపురం సబ్ డివిజన్లో ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ మన వెటరీ డాక్టర్స్ పారాస్టాఫ్ వాళ్ళందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది। దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మనకి జిల్లాలో 500 గ్రామాలు సెర్చ్ చేయడం జరిగింది। దాంట్లో ఈ దేశీ ఆవుల్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది। ప్రతి గ్రామానికి 500 ప్రతి గ్రామానికి 100 సెవెన్ డోసులు ఇవ్వడం జరుగుతుంది। 100 ఆవులని ఫ్రీగా చేయడం జరుగుతుంది। అది దాని మీద రివ్యూ పెట్టడం జరిగింది। ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఇచ్చిన మనకు ఒక 50 విలేజ్ ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగా వాళ్ళు రివ్యూ ఎంతవరకు చేశారు, ఇంకా స్పీడ్ అవుతుంది, మే 31 కల్లా కంప్లీట్ చేయాలి, అందుకోసం అని ఆ రివ్యూ పెట్టడం జరిగింది। అదే కాకుండా ఈ రైతు భరోసా కేంద్రంలో పనిచేసే మన ఎంబ్లాయ్మెంట్ స్టేట్స్ వాళ్ళు టైమింగ్స్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు ఉదయం 8 నుంచి 12 వరకు, తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు పనిచేయాల్సి వస్తుంది।